హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేపాటికి సాటర్డే బ్లాగ్ అండి. కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నా. కోడిగుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశాను. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు అనేది నేను వీకెండ్స్లోనే వేస్తా, అందుకనే చాలా బట్టలు ఉన్నాయి. ఈ వీకెండ్ అయితే ఫుల్గా వాన పడుతూనే ఉంది. ఒక 3 డేస్ నుంచి వాన కంటిన్యూగా పడడం వల్ల అన్వి అయితే 4 బెడ్షీట్లు పాడు చేసేసింది. ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎన్ని వేసినా కూడా ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి వేద్దాంలే అనేసి అవైతే పక్కన పెట్టేశాను. షింక్లో చూసారా, ఒక్క గిన్నె కూడా లేదండి. ఎంటి అంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు, అందుకని అసలు ఏమీ లేవు. ఈరోజు లెగడమే లేట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం పెట్టలేదండి, స్కిప్ చేసేసాము. ఇంట్లో పప్పాయా ఉంటే అదైతే కట్ చేసుకొని తినేస్తున్నాము. కర్రీ అయ్యేలోపు ఏదో ఒకటి కడుపులో పడి ఉండిద్ది కదా అనేసి పప్పాయ అయితే కట్ చేసేసి ఇచ్చేసాను వాళ్ళ వరకు. ఇంకా రైస్ అయితే ఒక పక్కన పెట్టేశాను. అలాగే కూరకు కూడా ఉల్లిపాయ అన్నీ ప్రిపేర్ చేసేసి వేసేసానండి. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత టమాటా అయితే వేశాను. కోడిగుడ్డు పులుసు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే చేపల పులుసు ఎలా చేస్తానో సేమ్ యాజ్ యూజువల్గా అలాగే చేసేస్తాను. ఆ ప్రాసెస్సే ఫాలో అయిపోతాను. ఇలా ఉల్లిపాయ టమాటా బాగా ఎగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుంటా. మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువే తింటామండి, అందుకనే కారం అనేది ఎక్కువ వేసుకున్నా. ఒక పక్కన కోడిగుడ్లు అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎగ్స్ అయితే పెట్టి మర్చిపోయాను, అడుగైతే పట్టేసేసి లాస్ట్లో చింతపండు రసం వేసుకొని ఇలా దగ్గరికి వచ్చే వరకు మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, నేనైతే ఇలా చేస్తా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే హన్వీకి అన్నం పెట్టేస్తున్నా. తను మార్నింగ్ లేచిన కండి ఏమీ తినలేదు. థంబ్నైల్ చూసే వచ్చారు కదా, యూట్యూబ్ గురించి అసలు ఏం తీసుకున్నా అనేదే కదా మీ డౌట్. చెప్పిచ్చేస్తాను. మొత్తానికి ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి. మొన్నటి వరకు ఇప్పుడు వరకు అయితే యూట్యూబ్ కోసం అసలు ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు. మామూలుగా సెల్ఫీ స్టిక్ ఉండేది ఫొటోస్ తీసుకుంటాకి, దాంతోనే వీడియోస్ అనేది చేసేసేదాన్ని. మొన్న ఇరిగిపోయిందండి హన్వీ వల్ల. ఇప్పుడు అందుకనే మంచిది తీసుకుందామని ఈ ట్రైపాడ్ అయితే తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే ఆ సెల్ఫీ స్టిక్తో వాడాను కదా, నాకు అంతలాగా కష్టపడేదాన్ని, ఎక్కువ వీడియోస్ చేయడానికి కష్టపడేదాన్ని. కెమెరా కూడా ఫిట్ చేసుకోవచ్చండి, దీనికి ఆప్షన్ ఉంది కెమెరాకు కూడా. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం నా మొబైల్ కూడా అటాచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మొబైల్ అయితే ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బ్యాక్కి కానీ ఫ్రంట్కి కానీ ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. మామూలుగా నా సెల్ఫీ స్టిక్ వచ్చేపాటికి ఓన్లీ స్టాండర్డ్ పొజిషన్లో మాత్రమే ఉండేది, ఎటు మూవ్ అయ్యేదే కాదు. అలా పెట్టే వీడియోస్ తీసేదాన్ని. నాకు ఏదైనా డౌన్లోడ్ కావాలంటే అలాగే సెల్ఫీ స్టిక్ పట్టి ఫోన్ అనేది చూపించేదాన్ని తప్ప నా ఫేస్ అనేది ఎక్కువగా కనిపించేది కాదు. బట్ ఇదైతే అలా లేదండి, మనకి ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్, అలా ఈజీగా మూవ్ అయిపోతుంది. డౌన్కి కూడా చేసుకుంటా కూడా ఈజీగా ఉంది. అలాగే లాంగ్ ఎంత దూరాన్ని పెట్టుకొనైనా వీడియోస్ తీసుకుంటా కూడా బాగుంది. మనం నిలబడితే నా సెల్ఫీ స్టిక్ వచ్చేపాటికి కూర్చుంటే మాత్రమే సెట్ అవుతుందండి, కానీ ఇది వచ్చేపాటికి లాంగ్లో పెట్టుకొని వీడియోస్ తీసుకుంటా కూడా నాకు చాలా నచ్చింది, బాగుంది. చూసారా, ఎటు కావాలంటే అటు మూవ్ అయిపోతుంది ఈజీగా. ఇంకొకటి కూడా తీసుకున్నానని చెప్పాను కదండి, అది ఇదేనండి. చాలా ఫోల్డింగ్ అవుతుంది, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇదైతే ఇరిగిపోతుంది, బ్రేక్ అయిపోద్ది అనడానికే లేదండి. ఎలా ఫోల్డ్ చేసినా కూడా ఫోల్డ్ అయిపోతుంది, అలాగే ఎలా స్టాండర్డ్గా పెట్టినా కూడా అలాగే నించోపోతుంది తప్ప పడిపోవడం, ఫోన్కి డ్యామేజ్ అవ్వడం అలా అయితే ఏమీ లేదు. నేనైతే 2 కొన్నాను, కానీ ఆ ట్రైపాడ్ అయితే ఇప్పుడు వరకు అసలు ఓపెనే చేయలేదు. అందుకని దీంతోనే వీడియోస్ సరిపోతుంది. ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, జస్ట్ బేస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనేవాళ్ళు, ఇది తక్కువ కాస్ట్లో ఇది తీసుకొని స్టార్ట్ చేయండి, ఇదైతే సరిపోతుంది. లాంగ్గా అయితే సెట్ అవ్వదు, కానీ జస్ట్ కిచెన్ రొటీన్ కానీ వంటలు కానీ చేసిన వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను ఏ ప్లేస్లో పెట్టి కూడా వీడియోస్ అనేది షూట్ చేశాను దీంతో అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా, చిన్న ప్లేస్లో కూడా అలాగే ఉండిపోతుంది. ఎలా కావాలంటే అలా జూమ్ చేసుకుంటా కానీ ఈజీగా ఉందండి. ఇలా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తానంటే ఇదైతే తీసుకోండి, చాలా బాగుంది. డిపెండ్స్ మీరు తీసుకునే కాన్సెప్ట్ని బట్టి కదా. నేనైతే నా ఈ డైలీ బ్లాగ్స్ కాబట్టి నాకైతే ఇది ఈజీగా ఉంది. షూట్స్ షార్ట్స్ వీడియోస్ తీసుకున్న వాళ్ళకి ఇదైతే సెట్ అవ్వదండి, ట్రైపాడ్ అదే సెట్ అవుతుంది. వీడియో మొత్తానికి మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ లింక్స్ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో. ఎవ్రీ మంగళవారం శనివారం మన వీడియోస్ వస్తాయి, మిస్